Hi Sonia. Hello, namaste. Namaste Sonia. Sonia, you are looking gorgeous today. Oh, thank you. Movie lo oka patient la kanipincharu coronavirus tagipoyinda coronavirus. Ippudu tagadu please. Ela undi coronavirus tho experience? No, it's a great experience. అంటే కరోనా వైరస్ రావటం ఎక్స్పీరియన్సా, కరోనా వైరస్ మూవీలో మీరు యాక్ట్ చేయటం ఎక్స్పీరియన్సా? బోత్ యాక్చువల్లీ. సీ, ఇన్ ద మూవీ ఐ షో సింప్టమ్స్ ఆఫ్ కరోనా వైరస్ అండ్ యునో నిజ జీవిత హారర్ అని అంటే ఐ షో దాట్ సింప్టమ్స్ ఆఫ్ హారర్, ఒక హారర్ క్రియేట్ చేస్తుంది ఆ కరోనా వైరస్. సో రెండు ఐ థింక్ ఆర్ గుడ్ ఎక్స్పీరియన్సెస్. అంటే కరోనా వైరస్ వచ్చిన వ్యక్తి ఇలా ఉంటాడు అని మిమ్మల్ని పర్ఫెక్ట్గా చూపించారు ఆచార్య గారు. అసలు ఆ ఫస్ట్ మీరు ఆ స్టోరీ వినేటప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? సో యాజ్ అన్ యాక్టర్ నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఐ థింక్ ఓన్లీ అబౌట్ ద యూనో స్క్రీన్ ప్రెజెన్స్, ఎంతసేపు ఉంది, ఎంత టైమింగ్ ఉంది, ఎంత స్కోప్ ఉంది యాక్టింగ్కి, అండ్ హూ ఇస్ గివింగ్ మీ దట్ ఆపర్చునిటీ. సో బేస్డ్ ఆన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఆర్జీవీ గారు ఆపర్చునిటీ ఇచ్చారు, దట్స్ వండర్ఫుల్. అండ్ సెకండ్, యూనో యాజ్ యూజువల్ లైక్ స్క్రిప్ట్ చూస్తున్నప్పుడు కొంచెమే కనిపిస్తూ ఉంటుంది మనకి దిస్ లిటిల్ పార్ట్ విచ్ ఐ యూనో యాక్చువల్లీ హ్యావ్ అని అనిపించింది. వెంటనే సార్ అన్నాను, సార్ నేను లీడ్ రోల్స్కి ఐఎమ్ అస్పైరింగ్ టు డూ లీడ్ రోల్స్, మీరు ఇంత చిన్న స్పేస్ ఇచ్చారు నాకు అని చెప్పేసి అన్నాను. ఏ సోనియా, నువ్వు ఫస్ట్ వచ్చి నరేషన్ విను, ఆ స్క్రిప్ట్ దట్స్ జస్ట్ ఇన్ ద బిగినింగ్ థింగ్, అంతే, వీ హ్యావ్ టు డెవలప్ దాట్, ఇంప్రూవైజ్ అవుతుంది ఇంకా కూడా అని చెప్పేసి అన్నారు ఇంకా. సో నేను వచ్చి ఆజీవి గారితో డిస్కస్ చేస్తున్నప్పుడు స్క్రిప్ట్ నరేషన్ విన్న తర్వాత I understood that, you know, it has a lot of scope for performance. So through this I can at least prove that I'm an actor, you know, I can do best and I can perform well. Ani oka corona anedi oka andanni bayapedutundi ventane dan meda oka paata cheyatam jarigipoyindi. కరోనా వైరస్ మీద ఆయన పాడటం జరిగిపోయింది, అలాగే దాని గురించి మూవీ తీయటం జరిగింది. మీరు ఒకసారి మీరు అడిగారా కరోనా అసలు థాట్ ఎలా వచ్చింది సార్ అని, ఆయన దగ్గర నుంచి ఆన్సర్ ఏం వచ్చింది అప్పుడు? థాట్ ఎలా వచ్చింది అని క్వశ్చన్ చేయలేదు. దట్స్ నో సర్ప్రైజ్ ఆయనకి అట్లా యూనో అట్లా థాట్స్ రావడం నాకేమీ అంత సర్ప్రైజ్ అవ్వదు, బికాస్ యు నో మెనీ థింగ్స్ హీ డిడ్ వర్ లైక్ బెంచ్ మార్క్, ఆయనే ఫస్ట్ చేసింది అన్నట్టు ఉండిపోయినాయి చాలా కూడా మనం చూస్తే. టెక్నికల్లీ కూడా కొన్ని అలా హిస్టరీలో ఉండిపోయినాయి. ఎగ్జాక్ట్లీ. సో ఆయన గురించి మనం ఎంత మాట్లాడుకున్నా చాలా తక్కువ అనిపిస్తూ ఉంటుంది. సో అట్లా క్వశ్చన్ ఏం లేకుండే, బట్ బిఫోర్ దాట్ కరోనా లాక్డౌన్ ఫస్ట్ ఫేజ్లో ఉన్నప్పుడే we were planning for some other movie and we got to pause because of this lockdown. Which movie? Disha movie ki. Okay. So oka sequence aipoyindi, pause ayyindannamata. So Disha movie vachinappudu I felt really happy for many reasons, for the role, for the you know the level it has planned, chala manchi casting kuda undindi and all. So it's appudu sudden ga nenu oka manchi launch vachindi, I've been very happy doing that, you know. This will give me a big launch in all the industries, oka Tollywood lone kaadu vere industries lo, it has planned in multiple languages and all. So India wide ga nenu first launch ayyinta baaga avutundi ani I was very happy. Okay. About this. So yeah. Okay. Then schooling adi ela undi ekkada schooling gaane complete mir Telangana Puri. Yeah. Is mee schooling adi ekkada? నేను పక్కా లోకల్, ఇంకా నేను ఐ డన్ మై ఎడ్యుకేషన్ ఎవ్రీథింగ్ తెలంగాణలోనే. సో మోస్ట్ ఆఫ్ ఇట్ ఇన్ హైదరాబాద్. ఓకే. స్కూల్ స్టేజ్లో మీకు ఏమైనా ప్రపోజల్స్ వచ్చాయా? యాక్సెప్ట్ చేశారా? లేదు లేదు, ఐ హావ్ నెవర్ బీన్ ఇన్ దిస్. అంటే నచ్చకపోవడం అంత చాలా దూరం ఇంకా. ఐ హావ్ బీన్ వెరీ యునో సిన్సియర్ స్టూడెంట్, అంటే ఇన్ యా ప్రాబ్లీ ఐఎమ్ నాట్ రియలీ రిజర్వ్డ్ అ పర్సన్, కానీ ఐఎమ్ అ సీరియస్ పర్సన్. లైక్ యు నో వాట్ ఎవర్ ఐ డూ ఇట్ హ్యాస్ టు కాంట్రిబ్యూట్ టు మై ఎడ్యుకేషన్, టు మై ఫ్యూచర్, ఇలా ఆలోచించేదాని అనమాట. మూవీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత హౌ మెనీ ఇయర్స్? ఇట్స్ బీన్ టూ ఇయర్స్. టూ ఇయర్స్. ఈ టూ ఇయర్స్ ఆఫ్ స్పాన్లో ఏవైనా ఎదురయ్యాయా ప్రపోజల్స్ కానీ, లేకపోతే మాక్సిమం కాస్టింగ్ కౌచ్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు ఇండస్ట్రీలో, ఇలాంటివి ఏమైనా ఎదురయ్యాయా మీకు? టచ్ వుడ్, నాకు కాస్టింగ్ కౌచ్ అట్లాంటివి అయితే ఇప్పటివరకు ఏమీ లేవు. బట్ దెన్ యూనో పెద్ద డిస్టర్బెన్సెస్ ఏమీ లేవు. ఐ హావ్ బీన్ వెరీ చూజీ,
వెర్ ఎవర్ ఐఎమ్ కంఫర్టబుల్ యూనో విత్ పీపుల్ ఐఎమ్ కంఫర్టబుల్ అండ్ విత్ ద స్క్రిప్ట్స్ ఐ లైక్ అండ్ ఐ చూస్ ఇన్ మై వే పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. అంటే ఇన్ ఫ్యూచర్లో ఒక హస్బెండరీ మెటీరియల్ అంటే మీరు ఏమనుకుంటున్నారు? సారీ, హస్బెండరీ మెటీరియల్ నాకు ఇలాంటి హస్బెండ్ కావాలి అని ఉంటుంది కదా, దాని గురించి ఎలా చూస్ చేసుకుంటున్నారు? ఓ, ఇంకా అంత దూరం ఆలోచించలేదు. బట్ యూనో ఈవెన్ నాకు ఇఫ్ యూ ఆస్క్ మీ అబౌట్ లవ్ ఎలా అని మాట్లాడినా కూడా ఐ థింక్ యూనో సంబడీ హూ సబ్స్టిట్యూట్స్ ఆర్ సంబడీ హూ సపోర్ట్స్ యువర్ గ్రోత్ ఇన్ ఆల్ ద వేస్ పర్సనల్లీ ప్రొఫెషనల్లీ యూనో సంబడీ హూ యాక్చువల్లీ కాంట్రిబ్యూట్స్ టు యువర్ ఎవల్యూషన్. మ్యాక్సిమమ్ మొత్తం షూటింగ్ అంతా ఒక 30 to 40 days కరోనా వైరస్. యా, నో, నాట్ రియలీ 30-40 days. ఎక్కడ వి షాట్ ఇట్ ఫర్ ఆల్మోస్ట్ 7 days అంతే. అంతే, జస్ట్ 7-4 days. 7 days అండ్ 4 days లో మెయిన్ షూట్ అంతా వి ఫినిష్డ్ అండ్ ద అదర్ 3 days వర్ లైక్ యూనో ఇంకేమైనా ప్యాచ్ వర్క్ ఏమైనా చిన్న చిన్నవి ఏమైనా ఉంటే. ఓన్లీ 10 days ఫర్ దట్. యా, నాట్ మోర్ దాన్. ఈ 10 days మొత్తం ఫ్యామిలీ అంతా ఒక దీంట్లో ఒక రూమ్ ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాం, అందులో ఉన్నామని చెప్పడం జరిగింది ఆర్చి గారు. అయితే ఆ 10 days ఆఫ్ యూ దీంట్లో మూమెంట్లో ఎలా ఉంది సెట్ అంతా? ఐ డోంట్ సీ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ థింగ్, బట్ దెన్ యూనో ఇనీషియల్గా వెన్ సార్ ఆస్క్డ్ అస్ టు యూనో కెన్ యూ స్టే హియర్ ఆర్ మీకు వేరే సెపరేట్ అకామిడేషన్ కావాలా, ఇంకా వేరే ఎక్కడైనా వేరే యూనో ఫ్లాట్స్లలో ఎక్కడైనా ఇవ్వాలా, లేకపోతే ఐ యూ కంఫర్టబుల్ స్టేయింగ్ హియర్, ఐ మీన్ షేరింగ్ రూమ్ విత్ దక్షి అని చెప్పేసి అన్నప్పుడు కొంచెం ఆలోచించామాట, వాట్ ఈస్ దిస్, ఇస్ దేర్ ఎనీథింగ్ ఫిషీ హ్యాపెనింగ్ ఇట్లా అని కొంచెం ఉంటుంది కదా. ఆర్ యూనో ఎనీ టైమ్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ దాట్ వే. ఐల్ బి, ఐ మీన్ నా పర్సనల్గానే ఐల్ బి లిటిల్ కాషియస్ యూనో. అండ్ దట్ టు ఆర్జీవీ గారితో అప్పటికి జర్నీ, ఇట్ వాస్ గ్రేట్ జర్నీ, బట్ దెన్ పీపుల్ యూస్ టు సే, నేను ఎవరితో అయినా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటున్నప్పుడు కూడా, యూ వర్కింగ్ విత్ ఆర్జీవీ, ఆయన చాలా ఇలాగా అలాగా నువ్వు పిచ్చిలాగా నమ్ముతున్నావు, ఆయన నీకు కనిపించేలాగా ఏం కాదు, అది ఇది అని మాట్లాడేవాళ్ళు. నేను ఎంత ఆర్జీవీ గారు అంటేనే ఒక హీరోయిన్ ని బోల్డ్ గా చూపించడం? లేదు, డెఫినెట్లీ నాట్, అలాంటి ఏవి ఫేస్ చేయలేదు. ఫ్రెండ్స్ అంటుండే అనమాట, అది వరకే నేను డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా వెన్ ఐ షేర్డ్ అరే హీస్ సచ్ అ గుడ్ మ్యాన్, సచ్ అ కూల్ పర్సన్, ఐఎమ్ హ్యావింగ్ ఎ గ్రేట్ టైమ్ విత్ హిమ్ విత్ దిస్ జర్నీ అని చెప్పి చెప్తున్నప్పుడు కూడా, యూఆర్ జస్ట్ హీస్ డిసీవింగ్ యూ, లేకపోతే హీస్ మ్యానిపులేటింగ్ యూ, హీస్ సంథింగ్ దాట్ దిస్ యాక్టర్తో నీలా అలా అని చెప్పేసి దేర్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ దేర్ వాట్ ఎవర్ దే హియర్ అబౌట్ హిమ్ అవన్నీ షేర్ చేస్తూ ఉంటున్నాయి. సో అది కొంచెం భయం ఉండింది అనమాట. సో ఇనిషియల్గా ఐ జస్ట్ థాట్, బట్ దెన్ యూనో వెన్ దక్షి ఈజ్ దేర్ అండ్ ఆల్, దక్షి అండ్ కల్పలత గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా, సో అండ్ వీవర్ షేరింగ్ రూమ్ టుగెదర్, సో కొంచెం కాషియస్గా ఉండడం తప్పలేదు, కాషియస్గా ఉండాలి అని అనుకున్నాను. అండ్ ఐ వెంట్ ఆన్, వి స్టేడ్ దేర్ అండ్ ఇట్ వాస్ ఫన్ దేర్. ఐ మీన్ మార్నింగ్ నుంచి షూట్ చేసేది, ఈవినింగ్ అంతా ఆయనతో వీ యూస్ టు స్పెండ్ టైమ్ ఫ్రమ్ 6:30 లైక్ దాట్. అండ్ ఆయనతో జిమ్, ఆయనతో కలిసి జిమ్ వర్కౌట్స్ చేసేది, ఆయన రొటీన్ చూస్తుంటుండేది నేను దగ్గర నుంచి. సో దాట్స్ లైక్ యూనో ఎ బిగ్ లెర్నింగ్, అరే ఆయన రొటీన్ చూస్తే నాకైతే ఇన్ని రోజులు నేను అసలు టైం ఎట్లా వేస్ట్ చేసినా నేను అసలు అనిపిస్తూ ఉండే, ఈయన టైంకి ఎంత వాల్యూ ఇస్తారైనా. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ 6:00కి వర్కౌట్ చేయాలి అంటే 6:00 వాట్ ఎవర్ కమ్స్ ఇట్ విల్ జస్ట్ గో బిసైడ్ హీల్ గో టు ద వర్కౌట్. మనం అనుకో వర్కౌట్ అనుకుంటే 6:00కి ఇఫ్ ఐ ఫీల్ స్లీపీ ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత పోదాము అనుకుంటాం, అది ఆయనకి వర్కౌట్ అవసరం లేదు కదా, లైక్ ఓన్లీ టు మెయింటైన్ హిస్ హెల్త్, అదర్వైజ్ అంత అవసరం లేదు మనకి. ఈవెన్ ఇఫ్ వీఆర్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ ఇఫ్ దాట్స్ ప్రీరిక్విసైట్ మనం ప్రొకాస్టినేట్ చేస్తూ ఉంటాం. సో దట్ కైండ్ ఆఫ్ క్వాలిటీస్ యూనో ఆయన దగ్గర. అండ్ డైట్ విషయం కానీ ఆయన ఈట్స్ వెరీ లెస్ అండ్ ఆయన ఐడియాస్ ఈవినింగ్ అయితే హీ యూస్ టు షేర్ మెనీ ఎక్స్పీరియన్సెస్, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ క్షణక్షణం గురించి కానీ ఆయన మూవీస్ గురించి కానీ, ఎప్పుడు ఇట్ వాజ్ అబౌట్ టెక్నికల్ డీటెయిల్స్ అబౌట్ మూవీస్ కానీ, లేకపోతే ఆయన చూసిన ఎక్స్పీరియన్సెస్, అరే ఈ మూవీ చూడు ఎలా తీసారో. అంటే టోటల్గా ఈ 10 days తోని ఆర్జీవీ గారి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాము. యా, ఓకే. అండ్ ఇప్పుడు ఏఎస్ఏ గురించి మాట్లాడుకుందాం. ఓకే, చాలా చిన్న ఏజ్లో యు ఆర్ లుకింగ్ లైక్ 25-24. ఈ ఏజ్లో ఎన్జిఓ అంటే చాలా అందరికీ రాని థాట్, ఎన్జిఓ నడపాలని ఎందుకు అనిపించింది?
It has a story. So I wanted to become an IAS officer. Okay. So I always aspired to, you know, contribute to the society in whatever way possible. అండ్ సో అది చిన్నప్పటి నుంచే నేను అడ్మినిస్ట్రేటివ్ క్వాలిటీస్ ఉండడము అండ్ యూనో ఆ సోషల్ వర్క్లో ఐ హావ్ బీన్ పార్ట్ ఆఫ్ మెనీ ఎన్జిఓస్ సోషల్ వర్క్లో చాలా యాక్టివ్గా ఉండడం వల్ల సో ఐ థాట్ వీ యాజ్ అ టీమ్ వీ హావ్ స్టార్టెడ్ అన్ ఎన్జిఓ టు యూనో ఒక ఇన్స్టిట్యూషన్ లాగా ఒక ఎన్జిఓ ఫార్మాట్ ఇఫ్ యూ స్టార్ట్ వీ కెన్ డూ మచ్ బెటర్ దాన్ వాట్ వీఆర్ కాంట్రిబ్యూటింగ్ యాజ్ అ వాలంటీర్ అని అనుకున్నాను సో యాజ్ అ టీమ్ వీ హావ్ స్టార్టెడ్ అన్ ఎన్జిఓ ఐ రన్ దాట్ with the help of my team. So otherwise though, it's about my satisfaction. That gives me a lot of, you know, joy and it has been my expression in okay. life. So social work lo ichinanta happiness, you know, to make some money or to, in whatever other profession, koncham takkuve anipistundi. Judge Reddy movie teskunna, my first movie. జార్జ్ రెడ్డి మూవీలో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? కంప్లీట్ ఒక అది ఒక బయోగ్రఫీ, బయోగ్రఫీలో యు ఆర్ ద పార్ట్, ఎలా అనిపించింది? సో దోస్ వర్ ద డేస్ ఐఎమ్ జస్ట్ యు నో గెటింగ్ ఇట్ సీరియస్ ఇన్ టు మై మైండ్ దట్ ఐ హ్యావ్ టు మేక్ యాక్ట్ ఇన్ మూవీస్ అనేసి. సో అదే టైంలో జీవన్ రెడ్డి అన్న అప్రోచ్ అయ్యారు. సో ఫస్ట్ జార్జ్ రెడ్డి సిస్టర్ రోల్, హీరో చెల్లెల రోల్ ప్లే చేయాలి అన్నప్పుడు ఐ వాజ్ అస్పైరింగ్ టు బీ యునో లీడ్ రోల్ కావాలి అని చూస్తున్నాను. బట్ దెన్ యునో దట్స్ అ బయోపిక్, సో ఎనీ పార్ట్ ఆఫ్ ద క్యారెక్టర్ విల్ హ్యావ్ ఎ గ్రేటర్ ఇంపాక్ట్ అండ్ యునో జస్ట్ టు బీ పార్ట్ ఆఫ్ సచ్ బయోపిక్స్ ఇస్ ద బిగ్ థింగ్. సో అలాంటిది నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు వై షుడ్ ఐ. ఒకసారి ఫేమ్ అవ్వాలి అంటే ఏ హీరోయిన్ అయినా చాలా బోల్డ్గా కనిపిస్తే తొందరగా ఫేమస్ అయిపోతాం అనుకుంటున్నాను. మీరు ఇలా ఎందుకు బోల్డ్ కంటెంట్స్ చూస్ చేసుకోకుండా ఒక బయోపిక్ కానీ ఒక కాంట్రవర్సీస్ కానీ మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే ఇలా కూడా ఫేమస్ అవ్వచ్చు అనుకున్నారా? యా దట్స్ ద కీ నో ఐ మీన్ యూ ఐ థింక్ అంటే కన్సెప్షన్ ఉంది దెన్ ఐ వాంట్ టు ఐ మీన్ మెనీ హీరోయిన్స్ దీస్ డేస్ ఆర్ బ్రేకింగ్ దట్ స్టీరియోటైప్స్. చాలామంది కూడా చూస్తే అట్లా ఏం లేదు, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కూడా వస్తున్నారు. కాకపోతే మన తెలుగు నుంచి అసలు తెలంగాణ నుంచి స్పెషల్లీ ఎక్కువ అసలు ఆర్టిస్ట్ యూ డోంట్ సీ మేకింగ్ ఎ గుడ్ మార్క్ ఇన్ ఇండస్ట్రీ ఇది వరకు కూడా. సో నాకు పరుచూరి గారు కానీ, పరుచూరి గోపాలకృష్ణ గారు, రోజా రమణి గారు వీళ్ళంతా ముందు నాకు కాంప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు దే డైరెక్ట్లీ అదే అన్నారు, యూ హ్యావ్ ఇన్ గ్రేట్ స్క్రీన్ ప్రెజెన్స్. మోహన్ బాబు గారు కానీ చెప్పినప్పుడు తెలంగాణలో ఎక్కడో వ్యాక్యూమ్ ఉంది, యూనో యూ డోంట్ సీ దట్ ఆర్టిస్ట్ ఫ్రమ్ తెలంగాణ, సో యూ డెఫినెట్లీ హ్యావ్ ఎ ఫ్యూచర్ అని చెప్పేసి అన్నారనమాట. వితౌట్ ఎనీథింగ్ అంటే ఒక స్క్రీన్ ప్రెజెన్స్ మీదనే ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చేది. అవును. సో అప్పటి నుంచి నేను ఆలోచించినప్పుడు కూడా ఐ వాజ్ ఎక్స్పెరిమెంటింగ్, ఐ వాజ్ ఎక్స్ప్లోరింగ్ మై పొటెన్షియల్ దెన్, నిజంగా నేను యాక్టింగ్ చేయగలుగుతానా ఇలా అంత అని. సో జార్జ్ రెడ్డిలో నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఐ అండర్స్టూడ్ దట్ ఐ వాజ్ వెరీ స్పాంటేనియస్. ఐ రియలీ టుక్ అప్ దాట్ రోల్ వెరీ సీరియస్ అండ్ యునో స్క్రీన్ స్పేస్ స్క్రీన్ టైం కొంచెం తక్కువ ఉంటుంది జార్జ్ రెడ్డిలో. కాకపోతే ఐ హావ్ లెర్న్డ్ ఎ లాట్ అండ్ వర్డ్ ఆఫ్ మౌత్లో నాకు చాలా ఆపర్చునిటీస్ పెరిగాయి. దాని తర్వాత అక్కడ ఆర్ట్ డైరెక్టర్గా రాజా గారు అని చెప్పి చేశారు. ఆయన దగ్గర నుంచి నాకు వాజవీ కంపెనీలో వర్డ్ ఆఫ్ మౌత్, అరే ఈ అమ్మాయి చాలా బాగా చేస్తుంది, స్పాంటేనియస్గా చేస్తుంది, షీ లుక్స్ గుడ్ అని చెప్పేసి ఆయన ఇక్కడ కంపెనీలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తుండే అప్పుడు దిశ ప్రాజెక్ట్కి. సో దట్స్ వెన్ హీ సజెస్టెడ్ అండ్ వాళ్ళు నాకు కాల్ చేశారనమాట చూసేసి. ఓకే. సో వర్డ్ ఆఫ్ మౌతే నాకు ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చాయి లైక్ దాట్. సో బోల్డ్ రోల్స్ చూస్ చేసుకోకపోవడం అని అంటే ఐ డోంట్ నో, నేను యాక్టింగ్ చేస్తాను హీరోయిన్ లేకపోతే రోల్స్ అసలు మూవీలోకి వస్తాను అని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ మీ టు కమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ, యూనో చూస్ రైట్ రోల్స్ అండ్ ఎంటర్ ఇన్ టు ద ఇండస్ట్రీ. అండ్ ఆర్జీవీ గారు లాంచ్ ఇచ్చిన తర్వాత ఐ ఫెల్ట్ రియలీ గ్రేట్ అబౌట్ ఇట్ అండ్ ఐ టెల్ యూ ఐ మెట్ మెనీ డైరెక్టర్స్ అండ్ ఐ స్పోక్ విత్ మెనీ పీపుల్. స్టోరీస్ కూడా చాలా విన్నాను, ఆపర్చునిటీస్ చాలా వచ్చినాయి. బట్ యూనో ఐ డెఫినెట్లీ వాంట్ టు మేక్ రిమార్కబుల్ రోల్స్ ఇన్ ఫ్యూచర్లో. ఓన్లీ కాంట్రవర్సీస్ ఆర్ లేకపోతే ఒక బయోపిక్స్లోని ఇలానే కనిపిస్తారా, లేకపోతే మిమ్మల్ని కూడా మేము బోల్డ్గా ఏమైనా చూసే అవకాశాలు ఉన్నాయి అంటారా? స్కిన్ షో ఐ డోంట్ థింక్, అంటే సీ నాట్ మెనీ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ మనకు అది కన్ అంటే వి సీ దాట్ వెరీ ఆఫన్, వి హియర్ అబౌట్ ఇట్, కానీ మన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ వచ్చేసరికి అలాగే ఏమి ఉండవు. డైరెక్టర్స్ డెఫినెట్లీ యునో విల్ సీ అబౌట్ ద పర్ఫార్మెన్స్,
ఆల్సో మన దగ్గర అంతా యునో ఇఫ్ యూ లుక్ గుడ్ ఇన్ ద స్కిన్ షో దెల్ డెఫినెట్లీ యూటిలైజ్ దాట్ యాజ్ అ యునో స్క్రీన్ మెటీరియల్ అది ఒక అసెట్ లాగా యూస్ చేస్తారు ప్రోడక్ట్కి యూనో ఫర్ మూవీ బట్ ఇఫ్ ఐ ఈవెన్ ఇఫ్ ఐ షో మై స్కిన్ ఇఫ్ ఐ డోంట్ లుక్ గుడ్ దట్స్ వేస్ట్ కదా వాళ్ళు ఏం ప్రిఫర్ చేయరు సో వాట్ ఎవర్ ఈస్ గుడ్ ఇన్ యూ దెల్ పిక్ దాట్ సో డెఫినెట్లీ ఐ థింక్ ఐ హ్యావ్ స్కిల్స్ ఇన్ పర్ఫార్మింగ్ రాదర్ దెన్ స్కిన్ షో కంటే కూడా So I think people will pick me for that performance and if they definitely wants to you know pick me for skin show and all I don't know aa level ki aa time ki nen ento varaku evolve aithe ento varaku comfortable aithe appudu chestanu nenu telangana board lo water board lo prachekinchi meeku oka sthanam unde could you explain about that yeah I worked as a you know secretary for the chairman and during my work and all So, at that time, you know, I started... Opportunity ala vachindi? Opportunity, nen civils ki prepare avutuntunde. So, alage part of it... Civils? Yeah, civils ki prepare avutuntunde. Complete U-turn. Yeah. Civils nunchi acting ki. Yeah. I used to be multitasking person. Nenu software engineer ga chestune, civils coaching kuda teskuntunde. Then by the end of the you know job and all and job I when I thought of giving up job I have started working in water resource development corporation then I started an NGO at the same time so at the same time like during that period I had to work with various departments anni chotlalo I had to meet many people alaga and I've been very active on social media so that's when I got movie opportunities ok knowledgeable person ok actor anante chala critical ga undi how could you handle all over this I gave up later nenu just ok 1 year not more than 1 year nenu chesindi appudu akkad chestunappude I had to move around and meet many people appude naku opportunities vastu unde then I thought you know I'll explore this thing because I was not actually interested to work for the government of Telangana but then you know just to make some money and you know contribute my knowledge to the department I joined Telangana deentlo meek emaina oka minister level post ichi meeku serve cheyali emma ante mee answer enti I really don't know at this point of time though I'm not ready but you know again journey should decide and my capacity and all timing ki if I really want to get into that big mind game you know if I'm ready for that I'll see I don't know but definitely you know I'm not against anything and I'm not like you know very rigid person that I'll restrict to this I'm versatile being like you know I love to experiment I love to explore my potential and I love to you know show that we can do many things we can be multitasking actually okay. people say that you know okate dan meeda focus cheyali dantlone nu ila cheyali ala cheyali antuntaru but you know we can be multitasking and we are actually are women are actually you know multitaskers basically already we are multitasking yeah. at home so office so we can make our mark in this thing yeah. okay very glad and pleasant time we share with you thank you yeah a pleasure here too that was fun to be with you and inkok sar daye chesi nanu alanti questions adagoddu it's a tough to choose thank you RX100 Arjun Reddy inspire ayyi meeru ilanti movie cheyadaniki oppukunnaru definitely adi one reason మీరు అలా ఒక్కే ఓవర్ నైట్ స్టార్ అవ్వాలని చెప్పి అలాంటి మూవీ చూస్ చేసుకోవటం జరిగింది.